హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ మరొక ముఖ్యమైన వీడియోకి సుస్వాగతం. ఈరోజు వీడియోలో అంశం లింగ మర్మం అని హనీ జాన్సన్ అనే ఒక దేశ ద్రోహి మతోన్మాది మన శాస్త్రాలను కొంత వక్రీకరిస్తూ శివలింగం గురించి ఏదేదో శివలింగం అంటే భూతు అని ప్రచారం చేస్తూ ఆ విధంగా ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం పైన స్పందించి వాడు చెప్పింది కరెక్ట్ కాదు, అసలైన విషయం ఇది అని చెప్పాల్సిన బాధ్యత మన స్వామీజీల మీద, ఇంకా ఆధ్యాత్మిక సంస్థల మీద ఉంది. గరికపాటి గారు ఇంకా అటువంటి ప్రవచనాలు చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు దీని మీద స్పందించలేదు. దీని మీద స్పందించిన ఒకే ఒక వ్యక్తి శివశక్తి కరుణాకర్ గారు. శివశక్తి కరుణాకర్ గారు చేసిన వీడియోలో డిఫెన్స్ అండ్ అఫెన్స్లో అఫెన్సే ఎక్కువ ఉంది కానీ డిఫెన్స్ చాలా తక్కువ ఉంది. అది కరెక్ట్ కాదు, శివలింగం అంటే ఇది అని ప్రామాణికంగా శాస్త్రపరంగా కరుణాకర్ గారు కూడా పూర్తిగా వివరించలేదు. ఇక భాస్కర్ రాజు గారు కూడా అంతగా వివరించలేదు. కాబట్టి ఇక అందరూ వదిలేశారు కాబట్టి నేనే నా బాధ్యతగా దీన్ని తీసుకుని ఎంతో పరిశోధించి శివలింగం అంటే ఇది అని చాలా స్పష్టంగా శాస్త్ర ఆధారాలతో మీకు పూర్తి వివరణ ఇవ్వబోతున్నాను. వీడియో కొంచెం పెద్దదైతే అవ్వచ్చు, కానీ శివభక్తులందరూ కూడా విని శివలింగం గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ ప్రశ్న ఇప్పటి నుంచే కాదు, కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, ఇంకా ఈ క్రిస్టియన్ మిషనరీస్ అందరూ కూడా ఎప్పటి నుంచో శివలింగం అంటే భూతు అని రకరకాల కట్టుకథలు ప్రచారం చేసి శివభక్తులను, హిందువులను చాలా మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్డెప్త్ వివరణ నేను ఇప్పుడు మీకు అందించబోతున్నాను. నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయం అంతా కూడా శివపురాణం మరియు కూర్మ మహాపురాణం ఈ రెండు పురాణాల నుంచి నేను విషయాలను విపులంగా చర్చించబోతున్నాను. ఎందుకు అంటే ఈ శివపురాణంలో ఏదైతే ఉందో అదే కూర్మ మహాపురాణంలో కూడా రెఫర్ చేయబడింది. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఏమైనా ప్రక్షిప్తాలు ఉన్నా, ఏదైనా విషయం కరెక్ట్గా లేకపోయినా మనకి చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుకు ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పబోతున్నాను. ఇక వీళ్ళు తీసిన లింగ మర్మం అనే ఈ షార్ట్ ఫిలింలో వీళ్ళు ఉపయోగించింది ఏమిటి అంటే హటకేశ్వర చరిత్ర. శివపురాణంలో హటకేశ్వర చరిత్ర ఇది కోటి రుద్ర సంహితలో 12th చాప్టర్లో ఉంది. ఇదే చరిత్ర, ఇదే హటకేశ్వర చరిత్ర మనకి కూర్మ మహాపురాణంలో దారుకావన ప్రవేశం అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. వీళ్ళు కేవలం ఈ శివపురాణంలో ఉన్న చరిత్రను మాత్రమే తీసుకొని దాన్ని కొంత వక్రీకరించి మనకి వీడియో తీశారు. ఇప్పుడు నేను నా పరిశోధనలో తెలుసుకుంది ఏమిటి అంటే ఈ దారుకావన చరిత్ర శివపురాణంలో ఏదైతే ఉందో అది ఒకటి అయితే ప్రక్షిప్తమైన అయి ఉండాలి. ఎందుకు ప్రక్షిప్తం అంటున్నాను అంటే శైవులకు వైష్ణవులకు ఎప్పటి నుంచో చాలా గొడవలు జరిగాయి గత కాలంలో. అటువంటప్పుడు శివుణ్ణి కించపరుస్తూ శివలింగాన్ని కించపరుస్తూ అప్పట్లోనే శివపురాణంలో కొన్ని ప్రక్షిప్తాలు పెట్టి ఉండవచ్చు, ఇది నెంబర్ వన్. లేదా ఉన్నటువంటి కథనే కాస్త వక్రీకరించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ శివపురాణంలో ఉండే దారుకావన చరిత్రకి ఇంకా కూర్మపురాణంలో ఉండే దారుకావన చరిత్రకి చాలా తేడాలు ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా ఇక మనం విషయంలోకి వెళ్తే మనం ఇదే ఈ దేవదారు అన ప్రవేశం అనే టైటిల్తో మనకి 37వ అధ్యాయంలో ఈ కూర్మ మహాపురాణంలో అదే కథ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కథకి శివపురాణంలో ఉన్న కథకి ఉన్న డిఫరెన్సెస్ మనం ఒక్కొక్కటి గమనిస్తే మొట్టమొదటి డిఫరెన్స్ ఏమిటంటే ఈ వీడియోలో వీళ్ళు చెప్పేది ఈ శివలింగం యొక్క పూజ ఎలా ప్రారంభమైంది అంటే వీళ్ళు ఈ దేవదారు వనంలో జరిగిన కథనే ప్రామాణికంగా ఇక్కడి నుంచే బిగిన్ అయింది అని చూపిస్తున్నారు. కానీ శివపురాణం మరియు కూర్మ మహాపురాణంలో కూడా
శివపురాణంలో అంటే మొట్టమొదటి చాప్టర్లోనే లింగోత్పత్తి అనే టైటిల్తో ఒక కథ కనిపిస్తుంది. అక్కడ సూత మహర్షి స్వయంగా నందికేశ్వరుణ్ణి, అసలు శివలింగం అంటే ఏమిటి, శివలింగం యొక్క పూజ ఎలా ప్రారంభమైంది అని సూటి ప్రశ్న అడిగినప్పుడు ఆయన శివుడు విష్ణువు మరియు బ్రహ్మ నువ్వు గొప్ప అంటే నేను గొప్పని కలగించుకోవడం, అక్కడ అగ్నిస్తంభం రూపంలో శివలింగం ఏర్పడడం అనే కథనే కోట్ చేశారు. కానీ ఈ దేవదారు వనంలో శివుడు వెళ్ళడం, అక్కడ లింగం పడిపోవడం ఈ కథను కోట్ చేయలేదు. అంటే దీని నుంచే మనకు అర్థమవుతుంది శివలింగం యొక్క పూజ, శివలింగం యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగింది అనే విషయం. ఇదే విషయం మనకి పూర్వ మహాపురాణంలో కూడా ఆ వివరాల్లోకి వస్తాను నేను. ఇక్కడ శ్రీకృష్ణుడిని కొంతమంది మహర్షులు అడుగుతారు. శ్రీకృష్ణుడు ఉదయం లేవగానే శివలింగాన్ని పూజిస్తూ ఉంటాడు అన్నమాట. అదేంటి మీరే మీరే స్వయంగా పరమాత్మ కదా, మీరేమిటి లింగార్చన చేయడం ఏమిటి, అసలు లింగం ఏమిటి, ఈ లింగం యొక్క ఉద్భవం లింగోద్భవం ఎలా జరిగింది, లింగం యొక్క పూజ ఎలా ప్రారంభమైంది అని శ్రీకృష్ణుని అడిగితే కూడా శ్రీకృష్ణుడు వీళ్ళు సినిమాలో చూపించినటువంటి కథను కోట్ చేయకుండా శివపురాణంలో చెప్పినటువంటి ఆ అగ్నిస్తంభం యొక్క కథనే కోట్ చేశారన్నమాట. ఇంకా విపులంగా శివలింగం అంటే ఏమిటి అని చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కూర్మ మహాపురాణంలో శివగీత అనే ఒక అద్భుతమైన గీత ఉంది. శివగీత అంటే మనకెవరు తెలియకుండా పోయింది, కేవలం మనం భగవద్గీత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శివగీత అనేది భగవద్గీత కూడా మూలం. ఈ శివగీతను స్వయంగా పరబ్రహ్మ అయిన శివుడు నారాయణుడికి ఉపదేశించాడు. ఆ నారాయణుడు తరువాతి కాలంలో అర్జునుడికి భగవద్గీత రూపంలో ఉపదేశించినట్టుగా మనకి పూర్వ మహాపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ శివగీతలో భగవద్గీతలో శివిలో శ్లోకాలు కూడా నాకు కనపడ్డాయి. దాన్ని బట్టి ఇందులో చెప్పింది నిజమేమో అని నాకు అనిపించింది. ఆ శివగీతలో స్వయంగా ఈ నందికేశ్వరుడు కాదు, విష్ణువు కాదు, ఈ సూత మహర్షి కాదు, స్వయంగా శివభగవానుడే శివలింగం అంటే ఏమిటి, శివలింగం యొక్క పూజ ఎలా చేయాలి, ఈ లింగోద్భవం ఎలా జరిగింది అనే విషయం గురించి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా విపులంగా వివరించడం జరిగింది. ఇక మనం ఈ డిఫరెన్సెస్ అనుకున్నాం కదా, మొట్టమొదటి డిఫరెన్స్ ఏమిటంటే కూర్మ మహాపురాణంలో శివుడు దేవదారు వనంలో ఈ కథలో వచ్చే క్వశ్చన్ ఏమిటంటే శంకరుడు దేవదారు వనంలో ఉన్నటువంటి ఆ మహర్షుల్ని ఎలా మోహింపజేశాడు అనే ప్రశ్నకి సమాధానంగా ఈ కథ బిగిన్ అవుతుంది. మనకి శివపురాణంలో కూడా ఇంచుమించు ఇటువంటి ప్రశ్నతోనే కథ బిగిన్ అవుతుంది. అంతేకాని లింగోద్భవం, శివలింగం ఎలా పుట్టింది అనే ప్రశ్నతో కథ బిగిన్ అవ్వదు. శివలింగం ఎలా పుట్టింది అనే ప్రశ్నకి అగ్నిస్తంభం కథతోనే బిగిన్ అవుతుంది. ఆల్రెడీ శివలింగం ఎలా పుట్టింది అనే ప్రశ్న మొట్టమొదట్లోనే శివపురాణంలో వస్తుంది, కురు మహాపురాణంలో కూడా వస్తుంది. రెండింటిలో అగ్నిస్తంభమే సమాధానం. కానీ ఈ దేవదారు వనంలో ఎలా మోహింపజేశాడు శివుడు అంటే దానికి సమాధానంగా ఈ కథ వస్తుంది. ఇక రెండో డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ మనకి కుర్మ మహాపురాణంలో శివుడు ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో ప్రవృత్తి మార్గంలో పడి కొట్టుకున్నట్టు ప్రవృత్తి మార్గంలోనే ఉండిపోయి మోక్షం కోసం ప్రయత్నించకుండా నివృత్తి మార్గంలో ప్రయాణం చేయకుండా ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి ఋషులను ఉద్ధరించి నివృత్తి మార్గంలోకి తీసుకెళ్ళి వాళ్ళకి పునరావృత్తి రహితమైనటువంటి జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని ప్రసాదించాలి, నివృత్తి మార్గ జ్ఞానాన్ని వీళ్ళకి ఇవ్వాలి, తిరిగి నివృత్తి జ్ఞానాన్ని ఇక్కడ స్థాపించాలి అనే ఉద్దేశంతో అవధూత రూపంలో దిగంబరంగా వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ శివపురాణంలో మునులను పరీక్షిద్దామని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే శివుడికి స్వయంగా భక్తుల్ని పెద్దగా పరీక్షించాల్సిన అవసరం లేదు.
ఆయన వచ్చాడు అంటే ఏదైనా జ్ఞానాన్ని ఉపదేశించేదానికే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి నేను కంక్లూడ్ చేసేది ఏమిటంటే, కుంభ మహాపురాణంలో ఉన్నటువంటి కథే కొంచెం కొంత బెటర్. శివ మహాపురాణంలో ఉండేటువంటి కథ ప్రక్షిప్తాలతో కూడుకుంది. ఇక రెండవ అతి ముఖ్యమైన తేడా ఏమిటంటే, శివపురాణంలో శివుణ్ణి ఆ మహర్షులు తమ శక్తితో శపించినట్టుగా, ఆ శాపం వల్ల రాలిపోయినట్టుగా మనకి అక్కడ చెప్పారు. కానీ కురం మహాపురాణంలో దీనికి చాలా ముఖ్యమైన తేడా ఉంది. అదేమిటి అంటే, కురం మహాపురాణంలో శివుణ్ణి వాళ్ళందరూ కూడా, మహర్షులందరూ కూడా రాళ్లతో కొట్టారు, ఇంకా చేతులతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఇంకా రకరకాలుగా హింసించారు. ఆయన అవధూత రూపంలో వచ్చిన ఆ శివుడికి అంతా గాయాలయ్యాయి. కానీ ఆయన వాళ్ళని ఏమీ చేయలేదు, వాళ్ళని కనీసం దూషించను కూడా దూషించలేదు. ఆయన నిర్వికారంగా అలానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ జ్ఞానాన్ని ఉపదేశించేదానికి వచ్చాడు, ప్రవృత్తి మార్గాన్ని వదిలి నివృత్తి మార్గంలో వాళ్ళని పయనింపజేసేదానికి వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే, తర్వాత నగ్నునిగా వికార లక్షణాలు సంకరించుకు శంకరుని చూచి వాళ్ళు ఏమన్నారంటే, నీవు నీ లింగాన్ని పెరికివేయి అని పలికారంట. అప్పుడు శంకరుడు, అవధూత రూపంలో ఉన్న శంకరుడు, సరే నీకు నా ఎందు అలా ద్వేషం కలిగినట్లయితే, మీరు నా భక్తులు కదా, మీరు అదే కోరుకున్నట్టయితే అలాగే చేస్తానని స్వయంగా ఆయనే పెరికేసినట్టుగా రాశారు. కానీ శివపురాణంలో వాళ్ళ శాపానికి గురయ్యి ఇలా జరిగినట్టుగా రాశారు. ఇది చాలా ముఖ్యమైన తేడా. శివపురాణంలో ఆ మునులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, ఈ లింగం అంతా దహించి వేస్తుంది, భూమి అంతా, దీని నుంచి ఎలా మేము మమ్మల్ని రక్షించుకోవాలని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవిని ప్రార్థించి ఆ లింగాన్ని ఆమె ధరించేట్టుగా చేయమని చెప్పినట్టుగా శివపురాణంలో ఉంది. కానీ కురం మహాపురాణంలో ఏముందంటే, బ్రహ్మదేవుడికి వెళ్ళి ప్రార్థించి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఆకారంలో మీరు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించండి, మీ యొక్క దోషం నివృత్తి అయిపోతుంది అని మాత్రమే చెప్పినట్టుంది. వాళ్ళు ఆకారంలో అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు, అక్కడ వాళ్ళ దోషం నివృత్తి అయిపోయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇది లింగోద్భవం కాదు, ఇది కేవలం వాళ్ళ యొక్క దోషాన్ని వాళ్ళు నివారించుకునేదానికి బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్పిన ఉపాయం మాత్రమే. ఇంతకు ముందే ఈ సృష్టి ఆరంభంలోనే లింగం యొక్క పూజ ప్రారంభమైంది. ఇప్పుడు దాని గురించి నేను ఇంకా విపులంగా వివరిస్తాను. దీనికి ముందు మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ షార్ట్ ఫిలింలో శివుడు ఆ మునుల యొక్క భార్యను మోహించి వచ్చినట్టుగా రాశారు. అది చాలా తప్పు. ఇక్కడ స్పష్టంగా ఏమి రాస్తుందంటే, శివుడు కేవలం జ్ఞానాన్ని ఉపదేశించేదానికి మాత్రమే వచ్చాడు. జ్ఞానాన్ని ఉపదేశించేదానికి ఆయన దిగంబర అవధూత రూపంలో వచ్చాడు. అలా ఆయనతో పాటు స్వయంగా నారాయణుడు ఒక సుందరమైన స్త్రీ రూపంలో వచ్చాడనమాట. అలా వచ్చినప్పుడు ఆయన యొక్క జ్ఞానాన్ని వీళ్ళు అందుకోకుండా వీళ్ళ యొక్క భార్యలు, పుత్రులు, వీళ్ళు మునులు అందరూ కూడా మోహానికి గురయ్యి వాళ్ళ వెనకాల పడ్డారు. అంతేకాని వాళ్ళు వీళ్ళని మోహింపజేయలేదు, వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశించేదానికే వచ్చారు. తరువాత వాళ్ళ యొక్క దోష నివృత్తి జరిగి వాళ్ళు తిరిగి శివుణ్ణి పూజించిన తర్వాత శివుడు తిరిగి అదే దిగంబర అవధూత రూపంలో వచ్చి వీళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించి చివరికి వాళ్ళని నివృత్తి మార్గంలో ప్రవేశించి పునరావృత్తి రహితమైనటువంటి జీవన్ముక్తిని, తరువాత విదేహముక్తిని పొందినట్టు మనకి స్పష్టంగా కురం మహాపురాణంలో రాయబడింది. దీన్ని బట్టి నేను కంక్లూడ్ చేసేది ఏమిటంటే, శివ మహాపురాణంలో ఉండేటువంటి ఈ కథ ఏదైతే ఉందో అది ప్రక్షిప్తం. కురం మహాపురాణంలో కొంతవరకు కరెక్ట్గానే ఉందని మనం భావించాలి. ఇక మనం శివపురాణంలో వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ కథ చివరిలో పైన ఉండే లింగం శివుడని, కింద ఉండే పీఠం పార్వతని, కింద ఉండే పీఠం శక్తి అని ఏదో చెబుతున్నారు. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకు అంటే దానికి కారణాలు చెప్తాను. అదే శివపురాణంలో శివలింగాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ప్రతిష్ఠించాలి అనే దాని గురించి కొన్ని వివరణలు ఉన్నాయి. అందులో ఏం చెప్పారంటే, శివలింగం యొక్క పీఠం
ఏ ఆకారంలో ఉండాలి అంటే చతురస్రాకారంలో కానీ నాలుగు కోణాలు కానీ లేదా మూడు కోణాలు అంటే ట్రయాంగిల్ త్రిభుజాకారంలో కానీ లేదా మండలాకారం, మండలాకారం అంటే బో ఆకారం బాణం ఆకారం అన్నమాట, ఇలా మండలాకారంలో కానీ ఉండాలి అని రాశారు. కానీ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే అసలు పీఠం అవసరం లేదంట, ఉత్తలింగమే చాలంట. దీనికి ఉదాహరణగా బాణలింగం చెప్పారు. బాణలింగానికి పీఠం అవసరం లేదంట, అలా బాణలింగాన్ని మనం నేరుగా పూజించుకోవచ్చు అంట. అలా ఇప్పుడు ఈ పాయింట్కి వాళ్ళు ఆ కథలో చెప్పిన పాయింట్కి మనకి ట్యాలీ అవడం లేదు. ఇంకా వీళ్ళు దీనికి సపోర్టింగ్ ఎవిడెన్స్గా ఏం చూపిస్తూ ఉన్నారంటే కొన్ని దేవాలయాల్లో ఉండే లింగాలను చూపిస్తున్నారు, ఈ ఆకారంలో ఉన్నాయి ఆ ఆకారంలో ఉన్నాయని. నేను అడిగేది ఏమిటంటే మరి అన్ని దేవాలయాల్లో అదే ఆకారంలో ఎందుకు లేవు? శ్రీకాళహస్తిలో ఉండేటువంటి వాయులింగం అసలు డిఫరెంట్ ఆకారంలో ఉంటుంది. ఇంకా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆకారంలో ఉంది. కొన్ని దేవాలయాల్లో శివలింగం మీద శివుడి ప్రతిమే ఉంటుంది, కొన్ని దేవాలయాల్లో ఆయన తల ఉంటుంది. ఇలా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అదే కరెక్ట్ అయితే అన్ని దేవాలయాల్లో అన్ని లింగాలు అదే ఆకారంలో ఉండాలి, అలా లేవంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని. శివలింగం అంటే ఏమిటి అనే విషయం గురించి ఎవరెవరో చెప్పినవి మనకెందుకు? స్వయంగా శివుడే ఈశ్వర గీత అనే ఈశ్వర గీతలో శివలింగం గురించి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ఒక్క వివరణ తీసుకుంటే చాలు మీకు శివలింగం గురించి ఎటువంటి సందేహం లేకుండా చాలా క్లారిటీ వస్తుంది. ఈ వివరణ అంతా విన్న తర్వాత మీకు శివుడి మీద ఉండే భక్తి పెరుగుతుంది. ఇంకా శివుడంటే ఎవరో తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. స్వయంగా ఈశ్వరుడు శివుడే శివగీతలో ఏమన్నాడంటే అలింగం ఏకం అవ్యక్తం లింగం బ్రహ్మేతి నిశ్చితం. చూడండి పూర్వ మహాపురాణం పేజ్ నెంబర్ 502 పదవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అన్నమాట. అలింగం ఏకం అవ్యక్తం లింగం బ్రహ్మేతి నిశ్చితం. వేదాంతంలో చెప్పబడినటువంటి బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి సర్వదం సర్వం కల్విదం బ్రహ్మం వంటి మహావాక్యాల్లో ఉపయోగించబడినటువంటి బ్రహ్మం అనే పదం ఏదైతే ఉందో అది దేన్నైతే సూచిస్తుందో స్వయంగా ఆ బ్రహ్మమే, స్వయంగా ఆ అవ్యక్తమే, స్వయంగా ఆ ఏకమే. ఏకం బ్రహ్మం అవ్యక్తం శివం ఇవన్నీ కూడా వేదాంతంలో చెప్పబడినటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మాన్నే సూచిస్తున్నాయి. ఆ నిర్గుణ పరబ్రహ్మమే స్వయంగా లింగం, ఇది ఈశ్వరుడు చెప్పింది. ఇక వేరే వేరే వాళ్ళు చెప్పింది మనకి అవసరమే లేదు, స్వయంగా ఈశ్వరుడు ఈ మాట చెప్పాడనమాట. అవ్యక్తమే లింగము, బ్రహ్మమే లింగము, నిశ్చితం, ఇది 100% షూర్, ఇంక ఏది వినొద్దు అనే దీని యొక్క అర్థం. ఇంకా శివలింగం గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే తన్నిష్ట శాంత సంకల్ప నిత్యం తద్భావ భావితా పశ్యంతి తత్పరం బ్రహ్మ ఎత్తలింగమితి శృతి. బ్రహ్మనిష్ఠులు శాంతకల్పులు ఎప్పుడు దాన్నే ధ్యానిస్తారు. దేన్ని? బ్రహ్మనిష్ఠులు అంటే బ్రహ్మలోనే లీనమైపోయి బ్రహ్మాన్నే ధ్యానించేవాళ్ళు. అటువంటి బ్రహ్మనిష్ఠులు దేన్నైతే ధ్యానిస్తారో అదే లింగం. దాన్ని పండితులు మాత్రమే చూడగలరు. పండితులు అంటే బ్రహ్మజ్ఞానులు అన్నమాట. ఆ బ్రహ్మజ్ఞానులు మాత్రమే చూడగలరు. ఆ పరబ్రహ్మమే లింగము అని శృతి చెబుతోంది. దీన్ని మీరు తెలుసుకోండి అంటున్నాడు. స్వయంగా శివుడు చెప్పిన మాట అన్నమాట ఇది. ఇంకా ఆ లింగాన్ని ఎలా పూజించాలి ఏమిటి అనే విషయం గురించి చాలా స్పష్టంగా శివుడే పేజ్ నెంబర్ 517 ఇదే ఈశ్వర గీతలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 92 శ్లోకం పేజ్ నెంబర్ 517 త్వక్త్వా పుత్రాదిషు స్నేహం నిస్సోకో నిష్పరిగ్రహః యజేచ్ఛా మరణాల్లింగే విరక్తః పరమేశ్వరం. మీరు సంసారాన్ని పరిత్యజించి జీవితం యొక్క చివరిలో ఈ లింగాన్ని ఉపాసించండి, లింగం అంటే పరబ్రహ్మమే, ఈ పరబ్రహ్మాన్ని ఉపాసించి బ్రహ్మీభూతులు కాండి,
అప్పుడు మీకేమొస్తుంది, మీరు ఈ లింగోపాసన చేస్తే ఒకే ఒక జన్మలో ముక్తి పొందుతారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి, ఈ కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, ఈ క్రిస్టియన్స్ చెప్పే సిద్ధాంతం ఏమిటంటే, కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతం కూడా రాశారు ఈ కథను ఆధారంగా చేసుకొని, పిల్లలు లేని వాళ్ళు ఈ ఆకారంలో ఒక దేవుణ్ణి స్థాపించి దాన్ని పూజించి పిల్లలను పొందేవాళ్ళు అని. లింగాన్ని పూజిస్తే, శివలింగాన్ని పూజిస్తే మరి పిల్లలు పుడతారని రాయాలి కదా, ఇదేమిటి శివలింగాన్ని పూజిస్తే మీకు ఒకే జన్మలో ముక్తి వస్తుందని రాశారు. మీకు ఇప్పుడు స్పష్టమైన వివరణ వచ్చింది, శివలింగం అంటే, లింగం అంటే స్వయంగా పరబ్రహ్మం, శివలింగం అంటే వేదాంతం చెప్పేటువంటి బ్రహ్మం. ఈ బ్రహ్మాన్ని ఉపాసన చేస్తే, బ్రహ్మాన్ని భావన చేస్తే మనకేమొస్తుంది, మనకి డబ్బులు రావు, మనకి మన కోరికలు తీరవు, మన భౌతికమైన బాధలు తీరవు, ఒక్కటే ఒకటి వస్తుంది. ఇక మళ్ళీ ఇటువంటి దుఃఖాలతో కూడిన జన్మ రాకుండా సంపూర్ణమైన ముక్తి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, పరమానందం లింగం కేవలం సన్నిరంగం జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితం. ఈ లింగం అంటే ఏమిటి, పరమానంద స్వరూపం, పరమానందాత్మకం లింగం, కేవలం సన్నిరంగం, ఇది జ్ఞానస్వరూపం, జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితం. అన్నింటినీ వదిలేసి బ్రహ్మీభావనలో ఉండే యోగులు తమ హృదయంలో ఈ లింగాన్నే ధ్యానిస్తూ ఉంటారు. లింగం అంటే స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే. ఇది లింగం యొక్క ఉత్తమ ఉపాసన. ముక్తి కావాలి అనుకునే వాళ్ళు ఒక భౌతిక లింగాన్ని తీసుకొని తయారు చేసి అభిషేకాలు చేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు బ్రహ్మీభావన చేస్తూ తమ మనస్సులోనే ఈ శివలింగాన్ని భావించి అలా హృదయంలో ఎప్పుడు దాన్ని భావిస్తూ ఉపాసన చేయాలి. అలా చేస్తే డైరెక్ట్గా ముక్తి వస్తుంది. ఇది ఉత్తమ లింగోపాసన. పార్థివ లింగ ఉపాసన గురించి తర్వాత చెబుతున్నాడు. ఇతరులు కూడా నియమంతో యథావిధితో ఎక్కడో ఒక చోట భౌతికమైన లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని అర్చించవచ్చు. దాని వలన కూడా నెమ్మదిగా ముక్తి వస్తుంది. ఇంత ఫాస్ట్గా ఒక్క జన్మలో ముక్తి రాదు. ఒక జన్మలో ముక్తి రావాలి అంటే ఆధ్యాత్మిక లింగం, దీన్ని ఆధ్యాత్మిక లింగం అని కూడా అన్నారు. ఈ ఆధ్యాత్మిక లింగంలో ఇంకా ఏం చెప్పారు అంటే, ఇలా మనిషి యొక్క మొండి నుంచి తల వరకు లింగాకారమే, దీన్నే శివలింగంగా భావిస్తూ హృదయంలో బ్రహ్మభావన చేస్తూ ఉండడాన్నే ఆధ్యాత్మిక లింగోపాసన అన్నారు. ఇప్పుడు భౌతిక లింగోపాసనలో ఎక్కడో ఒక దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలన్నారు కదా, చూడండి ఎక్కడ ఎక్కడ ప్రతిష్ఠించాలి, దేన్ని శివలింగంగా పూజించాలి అనేది శివుడు ఏం చెప్పాడో చూడండి. ఒక లింగాన్ని తయారు చేయండి అలా ఇలా ఏం చెప్పలేదు. జలే వా వహ్ని మధ్యే వా ఓంని సూర్యే ధరావ నియత రత్నౌ రత్నౌదౌ భావయుతేస్ భావ ఇత్వేశం అర్చయే లింగమైశ్వరం. జలేవా, జలంలో లింగాన్ని భావించి జలాన్నే లింగంగా పూజించండి. వహ్ని మధ్య, అగ్ని మధ్యంలో పూజించండి. వా వ్యోమ్ని, ఆకాశాన్ని లింగంగా పూజించండి. సూర్యే ధావా, సూర్యుణ్ణే లింగంగా భావించి పూజించండి. సూర్యుణ్ణే బ్రహ్మంగా భావించి పూజించండి. ఇంకా అలా ఈ ప్రకృతి శక్తులను లింగంగా భావించి పూజించలేకపోతే రత్నాలను పెట్టుకొని, రత్నం ఒక వజ్రమో వైడూర్యమో ఏదో ఒక రత్నాన్ని పెట్టుకొని రత్నాల్లో లింగాన్ని భావించి పూజించండి అని స్వయంగా శివుడే చెబుతున్నాడు. ఇవి ప్రాకృతిక లింగాలు, ఇవి ప్రాకృతిక లింగాలు అన్నారు. తరువాత ఇంకా స్పష్టంగా పేజీ నెంబర్ 518 చూడండి, ఇక్కడ 97వ శ్లోకంలో ఏం చెబుతున్నాడంటే, స్వయంగా శివుడు సర్వం లింగమయం, మొత్తం లింగమయమే, సర్వం బ్రహ్మమయం అంటారు కదా, అలాగే సర్వం లింగమయం అంటే బ్రహ్మము లింగం వేరు కాదు, రెండు ఒక్కటే. హేతత్ సర్వం లింగే ప్రతిష్ఠితం, ఈ లింగంలోనే మొత్తము ప్రతిష్ఠమైందండి. ఈ బ్రహ్మాండం అంతా, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ లింగం లోపలే ఉందన్నమాట. బ్రహ్మం లోపలే బ్రహ్మాండం ఉంది. తస్మా లింగే అర్చ ఏ దీశం ఎత్ర క్వచన శాశ్వతం.
అలా ఈ మొత్తం బ్రహ్మాండం అంతా లింగమైనప్పుడు ఈ లింగాన్ని ఏ ప్రదేశంలో అర్చించాలి? మొత్తం లింగమే. నువ్వు నీ హృదయంలో ఉన్న పరమాత్మను బ్రహ్మభావనతో ఆధ్యాత్మిక లింగాన్ని అర్చించలేకపోతే జలాన్ని లింగంగా భావించి అర్చించు, సూర్యుడిని లింగంగా భావించి అర్చించు, అగ్నిని లింగంగా భావించి అర్చించు, ఇవన్నీ చేయలేనంటావా? అప్పుడు రత్నాల్లో లింగాన్ని భావించు, లేదా ఒక లింగాన్ని భౌతిక లింగాన్ని తయారు చేసి భావించి అర్చించు. ఇలా ఎవరెవరు ఏ ఏ లింగాన్ని అర్చించాలనే తర్వాత 98వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, క్రియాశీలు శ్రౌత స్మార్త కర్మలు సావధానంగా ఆచరించేవారు అగ్నిలో లింగాన్ని ఆరాధించాలి. యథావిధి శ్రౌత స్మార్తాలు ఆచరించి శుద్ధ అంతఃకరణుడై బ్రహ్మనిష్ఠుడై మనిషి ఆకాశంలో కానీ సూర్యుని ఎందు కానీ లింగాన్ని ఆరాధించాలి. వేదశాస్త్రాల్లో శ్రద్ధ ఉన్న ఐహిక లౌకిక భోగాల్లో ఆశ కలిగి ఆ భోగ ప్రాప్తికి ప్రయత్నించే మూర్ఖులు కాష్టాదుల్లో లింగాన్ని అర్చించాలి. యోగులు ఎక్కడ లింగాన్ని అర్చించాలి? హృదయంలో లింగాన్ని అర్చించాలి. మరి శివలింగాన్ని ప్రతిష్ఠించి లింగాన్ని ఎవరు అర్చించాలి అంటే భౌతికమైన భోగాలు కోరుకునే వాళ్ళు. పిల్లలు లేరు, ఎవరికైనా పిల్లలు పుట్టాలి, డబ్బు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, సంపదలు రావాలని కోరుకునే వాళ్ళు కాష్టాదుళ్ళు, అంటే రాళ్లతో కానీ చెక్కతో కానీ రకరకాలుగా లింగాన్ని తయారు చేసి అర్చించండి. లేదు శ్రౌత స్మార్త కర్మలు అంటే వేద వేదాంగాలు పారాయణ చేసి వేద మంత్రాలు ఉపాసించే వాళ్ళు అగ్నిలో లింగాన్ని ఉపాసించాలి. అందుకే ఈ వేద పండితులు అందరూ కూడా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ అగ్ని కార్యం చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం హోమం నిత్య అగ్నిహోత్రం నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ నిత్య అగ్నిహోత్రమే లింగార్చన. ఇంకా రోజు కూడా సూర్యుడికి ఉదయం సాయంత్రం అర్ఘ్యం వదులుతూ ఉంటారు. ఈ అర్ఘ్యమే లింగార్చన అని స్వయంగా మనకి ఈశ్వరుడే శివుడే శివగీతలో స్పష్టంగా చెప్పేశాడు. ఇక ఇంతకు మించి మీకు శివలింగం గురించి వివరణ అవసరమే లేదు. శివలింగం అంటే స్వయంగా పరబ్రహ్మమే. ఈ మతోన్మాదులు దేశద్రోహులు చెప్పినట్టు అది బూతు కాదు, అది మనిషి యొక్క జననాంగాలు కావు. శివలింగం అంటే స్వయంగా పరబ్రహ్మమే. ఇక్కడ మనం కంపేర్ చేస్తే మరి సూర్యుడికి ఏ ఆకారం ఉంది, అగ్నికి ఏ ఆకారం ఉంది, జలానికి ఏ ఆకారం ఉంది, మరి వీళ్ళు చెప్పినట్టు లింగం అంటే ఈ కథలో చెప్పినటువంటి ఆకారమే అయితే మరి స్వయంగా శివుడే ఈ అగ్ని జలంలో లింగాన్ని అర్చించండి అని చెప్పినప్పుడు అక్కడ ఎటువంటి ఆకారం లేదు కదా, మరి అది లింగం ఎలా అయింది? ఇంకా శివుడేం చెబుతున్నాడంటే అదే ఉత్తమ లింగం, ఇంకా ఉత్తమ లింగం నీ హృదయ స్థానంలో ఉన్న పరబ్రహ్మాన్ని ధ్యానిస్తే అదే ఉత్తమ లింగం అని చెప్తున్నాడు. అక్కడ ఎటువంటి ఆకారం ఉంది, లింగాకారం లేదు కదా. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. లింగం పైన శివుడు పీఠం శక్తి పార్వతి ఇదంతా కరెక్ట్ కాదు. సరి అయిన వివరణ మనకి స్వయంగా ఈశ్వరుడు ఈశ్వర గీతలో చెప్పాడు. ఇంకా శివపురాణంలో దీనికి సంబంధించిన అద్భుతమైన వివరణ నాకు దొరికింది. శివపురాణంలో ఏం చెప్పారంటే ప్రణవమే అత్యుత్తమమైన లింగం, ప్రణవం తర్వాతే మిగతా లింగాలు అని చెప్పారు. ప్రణవం అంటే ఓంకారం, ఓంకారాన్నే సంపూర్ణ ఓంకారం, ఓం అంటే సంపూర్ణ ఓంకారాన్ని ధ్వనిలింగం సూక్ష్మలింగం అన్నారు. ఇదే అత్యుత్తమమైన లింగం. దీని తరువాత లింగం అత్యుత్తమమైన లింగం ఏమిటి అంటే మంత్రలింగం లేదా బిందులింగం అన్నారు. మంత్రలింగం బిందులింగం అంటే ఎటువంటి ఆకారం లేదు. మీరు ఒక తమలపాకు ఏదైనా ఒక ఆకు తీసుకుని ఆకు మీద మీరు భక్తితో ఓంకారాన్ని రాసి దాంట్లోనే శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించండి అన్నారు. మరి ఈ మంత్రలింగంలో బిందులింగంలో శివలింగం యొక్క ఆకారం ఎక్కడుంది? అక్కడ ఒక పీఠము మళ్ళీ ఒక లింగం ఎక్కడి నుంచి వచ్చింది రాలేదు కదా. అంటే దీన్ని బట్టి కూడా వాళ్ళు చెప్పేది ఫ్రాడ్. శివలింగం అనేది దాని యొక్క వివరణ, దాని యొక్క డెఫినేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా మనకి 6 రకాల
షడ్ లింగాల గురించి శివపురాణంలో చెప్పబడింది. అవి ఏమిటంటే అకార, ఉకార, మకార, బిందు, నాద, ధ్వని లింగాలు. ఇంకా పౌరుషలింగం గురించి చెప్పారు. పౌరుషలింగం అంటే యోగులు తమ హృదయంలో ఆ నిర్వికార, నిరాకార, నిరామయ పరమశివుడే భావించడాన్ని పౌరుషలింగం అన్నారు. అలా భావనతో ఆ శివుణ్ణి అర్చించడాన్ని పౌరుష లింగార్చన, ఇది అత్యుత్తమమైన లింగార్చన అని చెప్పారు. ఇక్కడ లింగం ఎక్కడుంది, పీఠం ఎక్కడుంది, ఇదంతా ఫ్రాడ్ వీళ్ళు చెప్పేదంతా. ఇంకా ఈ కురు మహాపురాణంలో స్వయంగా శ్రీకృష్ణుడు లింగార్చన చేస్తూ ఉంటే మార్కండేయ మహర్షి, కొంతమంది మహర్షులు అక్కడికి వచ్చి ఏం ప్రశ్నించారో అలా చూడండి. కిం తల్లింగం సురశ్రేష్ఠ లింగే సంపూజ్యతే చాకహ, కిం తల్లింగం, ఆ లింగం ఏమిటి, లింగే సంపూజ్యతే చాకహ, ఆ లింగంలో మీరు ఎవరిని పూజిస్తున్నారు, మీరే స్వయంగా పరమాత్మ కదా. అంటే స్వయంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అవ్యక్తం లింగం ఇత్యాహురానందం జ్యోతి రక్షయం. స్వయంగా ఆ ఈశ్వరుడు ఈశ్వర గీతలో ఏం చెప్పాడు, అవ్యక్తమే లింగం అని ఈశ్వరుడు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, అవ్యక్తం లింగం ఇత్యాహురానందం, ఆనంద స్వరూపం, అవ్యక్తం పరబ్రహ్మం, బ్రహ్మం ఇదే లింగం అని ఈశ్వరుడు ఏమైతే చెప్పాడు అదే ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. అవ్యయం, ఆయనకి నాశనం లేదు. ఇంకా ఆ లింగం గురించి శ్రీకృష్ణుడు ఇంకొక మాట చెప్పాడు, లింగం తత్తు యతో బ్రహ్మన్ బ్రాహ్మణః బ్రహ్మణః పరమం వపుః ఏతత్ లింగమస్య మహాత్మ్యం భాషితం ఏ మయానఘ. ఓ బ్రాహ్మణుడా, ఈ లింగమే పరబ్రహ్మ యొక్క శ్రేష్టమైన రూపం, ఈ ఓంకారమే ప్రణవలింగం, ఇలా ఈ బ్రహ్మమే లింగం, ఈ అవ్యక్తమే లింగం, ఆనంద స్వరూపమే లింగం, ఈ లింగమే ఆ పరబ్రహ్మ యొక్క అత్యుత్తమమైన రూపం, అందుకే నేను లింగాన్ని అర్చిస్తున్నాను, నేను ఇలా ఈ శరీరాన్ని ధరించి వచ్చినప్పటికీ నేను ఆత్మస్వరూపుణ్ణి అది నాకు తెలుసు, కానీ ఈ లింగార్చన ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఆ పరబ్రహ్మం వేరు కాదు, ఒక్కటే, అందరికీ ఈ విషయాన్ని తెలియపరిచేదానికి లింగార్చన చేస్తున్నాను అని ఈ లింగోద్భవం గురించి, లింగం అంటే ఏమిటి, లింగం ఎలా పుట్టింది, లింగం ఎలా పుట్టింది అని అడిగినప్పుడు ఇక్కడ అగ్నిస్తంభం యొక్క కథలో, శివపురాణంలో ఉండేటువంటి అగ్నిస్తంభం యొక్క కథనే శ్రీకృష్ణుడు మళ్ళీ కోట్ చేశాడు. కానీ ఈ దారుకవనంలో జరిగినటువంటి ఈ కథను కోట్ చేయలేదు. కాబట్టి లింగం, లింగోద్భవం అంటే అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంతా శ్రీకృష్ణుడు మరియు స్వయంగా ఈశ్వరుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఇంతకు మించి మీకు ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. తరువాత వీడియోలో శివుడు, సదాశివుడు, రుద్రుడు అంటే ఎవరు, అసలు ఈ శంకరుడు ఎవరు, శంకరుడికి లింగానికి తేడా ఏమిటి అనే విషయం గురించి చాలా విపులంగా మీకు 100% క్రిస్టల్ క్లారిటీతో నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. ఈ వీడియో మీద మీరు మీ కామెంట్లను తెలియపరిచే దానికి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఇంకా నేను పరిశోధించి నేను మీకు విషయాలన్నీ వివరించే ప్రయత్నం చేస్తాను. హరి ఓం తత్సత్.